కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ ముంచి సమక్షంలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ ముంచి. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందారు శ్రీశైలం గౌడ్. దీంతో కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. నిన్న ఆయన నివాసానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలాన్ హనుమంత్ రెడ్డి, భూపత్ రెడ్డిలు పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కొంతకాలంగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న ఆయన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. సీఎం రేవంత్ రెడ్డి దీపాదాస్ ముంచి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు దీపాదాస్ ముంచి. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్. మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. నిన్న ఆయన నివాసానికి వెళ్లారు కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలన్ హనుమంత్ రెడ్డి, భూపత్ రెడ్డిలు. వారు పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కొంతకాలంగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న ఆయన ఇవాళ కాంగ్రెస్ లో చేరారు.